नमस्ते ना पेर सतीश कुमार पटिष्ठम व्यवसाय रंग देश अभिवृद्धि की पट्टक अंदक सर पुनादी रईत सोदर निरंतर श्रमे आ कृषि वल कृषि की व्यवसाय परज्ञा आधुनिक सांकेतिक विज्ञाना जोड़ी पटिष्ठम व्यवसाय रंगा की मरीत पटिष्ठम पुना वे महोन्नत उद्देश्य तो पल पटल सा समयावसरमये साचारा రైతులకు అందించేందుకు ప్రతి ఉదయం మీ ముందుకొస్తున్న నా కోటి రత్నాల మాగాణి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు కార్యక్రమంలోని ముఖ్య అంశాలు వ్యాపార సమాచారం వాతావరణ సూచనలు మార్కెట్ ధరలు పెసర మినుములో సాగు యాజమాన్యం ఆముదంలో దాసరి పురుగు పొగాకు లద్దె పురుగు మరియు బూజు తెగులు నివారణ మెట్ట భూముల్లో ఉసిరి తోటల పెంపకం అధిక దిగుబడికి సూచనలు లంపీ స్కిన్ వ్యాధి నివారణ సమగ్ర వ్యవసాయ సమాచారం ఇప్పుడు మీ కోసం. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలలో వర్షాధార పంట పొలాల్లో నుండి మురుగు నీటిని తీసివేయాలి. నేలలో సరైన మోతాదులో తేమ ఉన్నందున యాసంగి వేరుశనగ మరియు ఆముదం పంటలను నీటి పారుదల కింద విత్తుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు సోకుటకు అనుకూలం. తొలిదశ వ్యాప్తి నివారణకు మురుగు నీటిని తీసివేసి 0.4 గ్రాముల అగ్రిమైసిన్ లేదా 0.2 గ్రాముల ప్లాంటోమైసిన్ మందును 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో తాటాకు తెగులు మరియు కాంటన్ తొలుచు పురుగు ఆశించుటకు అనుకూలం. పురుగు మరియు తెగులు గమనించినట్లయితే నివారణకు తాటాకు తెగులుకు 2 మిల్లీమీటర్ల ప్రోఫినోఫాస్ లేదా 2.5 మిల్లీలీటర్ల క్లోరిఫైరిఫాస్ మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కాంటన్ తొలుచు పురుగు నివారణకు 10 కిలోల కార్బోఫురాన్ 3G గుళికలు లేదా 4 కిలోల ఫోరేట్ గుళికలను నాటిన 15 నుంచి 20 రోజుల తర్వాత ఎకరా పొలంలో వేసుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో సుడిదోమ ఆశించుటకు అనుకూలం. నివారణకు 0.4 గ్రాముల డైనోటెఫ్యూరాన్ మందును లీటర్ నీటికి కలిపి మొక్కల మొదళ్లు తడిసేలా పిచికారీ చేయాలి. ప్రస్తుత మేఘావృతమైన ఆకాశం ప్రత్తిలో గూడు మరియు పూత రాలుటకు అనుకూలం. నివారణకు 2 మిల్లీలీటర్ల ప్లానోఫిక్స్ మందును 10 లీటర్ల నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు మరియు రసం పీల్చే పురుగుల నివారణకు 1 గ్రాము కార్బండిజం మరియు 0.3 గ్రాముల ప్లోనికామిడ్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పత్తిలో గులాబీ రంగు పురుగు ఆశించడమైంది. పురుగు ఉనికిని గమనించడానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకొని వరుసగా 3 రోజులు 7 నుంచి 8 తల్లి రెక్కల పురుగులు గమనించినట్టయితే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. నివారణకు 1.5 గ్రాముల థయోడికార్బ్ లేదా 2 మిల్లీలీటర్ల క్లోర్ఫైరిపాస్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు మరియు రసం పీల్చే పురుగుల నివారణకు 1 గ్రాము కార్బండజిమ్ మరియు 1.5 గ్రాముల ఎసిఫెట్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పత్తిలో గూడు మరియు పూత రాలుటకు అనుకూలం. నివారణకు 2 మిల్లీలీటర్ల ప్లానోఫిక్స్ మందును 10 లీటర్ల నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కందిలో పైటోప్తోరా ఎండు తెగులు ఆశించటానికి అనుకూలం. తెగులు గమనించిన చోట నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును 1 లీటర్ నీటికి కలిపి మొక్క మొదళ్లను పూర్తిగా తడిపి తెగులు వ్యాప్తి నివారించుకోవాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు 1 గ్రాము కార్బండజిమ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కూరగాయ పంటలలో రసం పీల్చే పురుగులు గమనించినట్టయితే నివారణకు 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కూరగాయల పంటలలో ఆకుమచ్చ తెగులు సోకుటకు అనుకూలం. తెగులు నివారణకు 1 గ్రాము కార్బండజిమ్ లేదా 1 మిల్లీలీటరు ప్రొపికోనజోల్ మందును లీటర్ నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కోళ్లలో కొక్కెర తెగులు, గొర్రెలలో చిటుకు మసూచి వ్యాధి మరియు పిపిఆర్, ఆవులు మరియు గేదెలలో గొంతు వాపు వ్యాధి, గొంతు మరియు గాలికుంటు వ్యాధి సోకుటకు అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. ప్రస్తుత వాతావరణ సూచనల వివరాలు ఇప్పుడు మీకోసం. గడిచిన 3 రోజులలో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు మరియు కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసాయి. పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజులలో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి మరియు ఆ తర్వాత అక్టోబర్ 6 నుండి అక్టోబర్ 12 వరకు సాధారణ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. నేటి మార్కెట్ ధరల వివరాలు. మార్కెట్ ధరలు. వరి కేసముద్రంలో క్వింటాల్ కి కనిష్ట ధర 2418 రూపాయలు, గరిష్ట ధర 2518 రూపాయలు. తిరుమలగిరిలో కనిష్ట ధర 1459, గరిష్ట ధర 1815 రూపాయలు. వరంగల్లో కనిష్ట ధర 1220 రూపాయలు, గరిష్ట ధర 1519 రూపాయలు. ప్రతి జమ్మికుంటలో క్వింటాల్ కి కనిష్ట ధర 4500, గరిష్ట ధర 4800. ఖమ్మంలో కనిష్ట ధర 3011 రూపాయలు, గరిష్ట ధర 4770 రూపాయలు. చొప్పదండిలో కనిష్ట ధర 3100, గరిష్ట ధర 4100. మొక్కజొన్న సదాశివపేటలో క్వింటాల్కి కనిష్ట ధర 1001 రూపాయి, గరిష్ట ధర 1001 రూపాయి. కేసముద్రంలో కనిష్ట ధర 1100 రూపాయలు, గరిష్ట ధర 1375 రూపాయలు. వరంగల్లో కనిష్ట ధర 1019 రూపాయలు, గరిష్ట ధర 1365 రూపాయలు. అన్ని సీజన్లలోనూ సులువైన యాజమాన్య విధానాలతో పండించగలిగే అపరాల పంటలలో ముఖ్యమైన పంటలు పెసర, మినుములు. కోతలనంతరం వరిమాగానుల్లో కూడా పెసర, మినుమును రైతాంగం విరివిగా పండిస్తూ ఉంటారు. అధిక మాంసకృతుల శాతాన్ని కలిగి ఉండి శక్తినిచ్చి ఆరోగ్యాన్ని పెంపొందించే ఈ పప్పు దినుసులు నిత్యవాడకంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. కాబట్టి మార్కెట్లో వీటికి ఎల్లప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. తక్కువ పంటకాలంతో త్వరగా చేతికొచ్చే ఈ పంటల సాగులో కొద్దిపాటి యాజమాన్య మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులు సొంతం చేసుకోవచ్చు. రకాల ఎంపిక, విత్తన శుద్ధి నుండి పెసర, మినుము సాగులో చేపట్టాల్సిన పలు సాగు యాజమాన్య పద్ధతుల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పెసర, మినుము మనకి అపరాలలో చాలా ముఖ్యమైన పంటలుగా చెప్పుకుంటాం. 60 నుంచి 65 రోజుల్లో పెసర చేతికి వస్తుంది. అదేవిధంగా 80 నుంచి 90 రోజుల్లో మనకి మినుము పంట అనేది మనకి మన చేతికి వస్తుంది. ఇది మాంసకృతులు కలిగి ఉండి మనకి మానవ దేహానికి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఈ పంటలు మనకి అన్ని కాలాలకు అనుకూలమైనది. వానాకాలంలో, యాసంగిలో, అదేవిధంగా ఎండాకాలంలో కూడా మనం పండించుకోవచ్చు. వరి మాగాణంలో కూడా మనం పండించుకోవచ్చు. ఈ పంట యొక్క యాజమాన్యం చూసుకున్నట్లయితే నేలలు, ఈ పెసర మినుము అనేది అన్ని రకాల నేలల్లో మనం పండించుకోవచ్చు. ముఖ్యంగా నీరు నిలబడే చౌడు నేలలు మాత్రం పంటకు సేద్యం చేయడానికి పనికిరావు. అదేవిధంగా విత్తనం మోతాదు, పెసర మినుము కనుక చూసుకున్నట్లయితే మనకి 6 నుంచి 7 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తే దూరం చూసుకున్నట్లయితే మనకి 30 సెంటీమీటర్లు సాలుకు సాలుకు మధ్య, 10 సెంటీమీటర్ల మొక్కకు మొక్కకు మధ్య మనం విత్తుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా విత్తే సమయం చూసుకున్నట్లయితే మనకి వానాకాలంలో 15 జూన్ నుంచి జూలై 15 వరకు, యాసంగిలో 15 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 వరకు, అదే మనకి ఎండాకాలంలో 15 జనవరి నుంచి మార్చి 15 వరకు ఇవి మనం విత్తుకునే అవకాశం ఉంది. ఎరువులాజి మనం చూసుకున్నట్లయితే మనకి ఇవి పప్పుదినుసుల పంటలు కాబట్టి మనకి గాలిని నత్రజని స్థిరీకరించి మనకి పంటకు కావాల్సిన పోషకాలను దాదాపుగా అందిస్తుంది.
అయినప్పటికీ మనకి ప్రతి పంటకి మనం ఎకరానికి 2 టన్నుల పశు ఎరువు అదే విధంగా 8 కిలోల నత్రజని ఎరువులు అదే విధంగా 20 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువుల్ని మనం వాడుకున్నట్లయితే మనకి నాణ్యమైన దిగుబడి సాధించే అవకాశం ఉన్నది తర్వాత మనం నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే ఈ పెసరమ్మిని అనేది మనకి వానాకాలంలో వర్షాధారంగా పండించడం జరుగుతుంది అదే మనకి యాసంగి ఎండాకాలం అయితే మనకి 2 నుంచి 3 తడులు ఇవ్వాల్సి ఉంటుంది ఈ తడులు కూడా మనకి పంట విత్తిన తర్వాత 20 నుంచి 25 రోజులకు ఒకసారి అదే విధంగా మొగ్గ దశలో ఒకసారి దాని తర్వాత మనకి పిండి నుంచి మనకి కాయ తయారే ఆ టైం లో ఒకసారి మనం ఈ తడులు ఇచ్చుకున్నట్లయితే మనం దిగుబడులు పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది దాని తర్వాత మనకి రకాలు చూసుకున్నట్లయితే మనకి పెసరలో మనకి MGG 295 MGG 347 WGG 37 WGG 42 IPM 2-14 అనే రకాలు మనం అన్ని కాలాలకు అనుకూలం ఇవి అన్ని కాలాల్లో మనం సాగు చేసుకోవచ్చు ఇవన్నీ కూడా 60 నుంచి 65 రోజుల్లో మనకి పంట చేతికి వస్తుంది ముఖ్యంగా మనకి పరిమాగనలు వేసవిలో చూసుకున్నట్లయితే MGG 351 రకం కూడా మనకి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ అన్ని రకాలు కూడా మనకి 5 నుంచి 6 క్వింటాల్ ఇచ్చే సామర్థ్యం గలవి అన్నీ కూడా మనకి నీటారుగా పెరిగి పై కాపునే కాస్తూ ఉంటుంది కాబట్టి మనకి మెషిన్ తో కూడా మనకి హార్వెస్టర్ తో కూడా మనం కూడా కోసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటాయి ఇందులో WGG 42 అనేది అత్యంత తక్కువ కాల పరిమితి రకం మనకి 55 నుంచి 60 రోజులకి పంట చేతికి వస్తుంది అదే విధంగా సమర్థవంతంగా పల్లాకు తెగుల్ని తట్టుకుంటుంది తర్వాత మినిమం రకాలు చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా పల్లాకు తెగుల్ తట్టుకునేటువంటి LBG 752 LBG 787 TBG 104 GBG 1 అదే విధంగా పియు 31 అనే రకాలు మనకి మనం ఇందులో ఏ రకమైన మనం వేసుకోవచ్చు పియు 31 అనేది సాధారణం మిగతావన్నీ కూడా పాలిష్ రకాలు ఇవి కూడా మనకి దాదాపుగా 7 నుంచి 8 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇచ్చే సామర్థ్యం గల రకాలు అన్నీ కూడా మనకి 80 నుంచి 85 రోజుల్లో పంట కాలం పూర్తి చేసుకుంటుంది ఇవన్నీ కూడా పల్లాకు తెగుల్ని తట్టుకునే రకాలు దాని తర్వాత మనకి కలుపు యాజమాన్యం చూసుకున్నట్లయితే మనకి పంట విత్తిన వెంటనే మనకి ప్రీ ఎమర్జెన్స్ అంటే మనకి కలుపు పంట మొలవక ముందు పెండిమితర్ అనే మందుని మనకి నేల స్వభావాన్ని బట్టి ఒక లీటర్ నుంచి లీటర్ నర వరకు కూడా మనం పిచికారి చేసుకున్నట్లయితే తొలి దశలో ఆశించే కలుపును మనం నివారించుకోవచ్చు ఒకవేళ మనకి ఆ విధంగా నివారించుకున్న పక్షంలో పంట విత్తిన తర్వాత 20 నుంచి 21 రోజు మధ్యలో మనకి కలుపు స్వభావాన్ని బట్టి మనకి గడ్డిజాతి కలుపు మొక్కలైతే క్విజిలాఫాప్ ఇతలైన కలుపు మందు లేదంటే ఫినాక్సిప్రాప్ ఇతలైన మందు లేదంటే ప్రొపిక్జాఫాప్ అనే ఇతలైన మందుని మనం వాడుకోవచ్చు అదేవిధంగా ద్విజల బీదంగా మనకి కలుపు కనుక ఉన్నట్లయితే మనకి ఇమాజితాపేర్ అనే కలుపు మందుని మనకి ఎకరానికి 250 మిల్లీలీటర్లు మనం పిచికారి చేసి మనం కలుపు నివారించుకోవచ్చు దాని తర్వాత మనకి పంట 20 నుంచి 25 రోజుల మధ్యలో ఒకసారి గరుతో అంతర్కృషి చేసుకున్నట్లయితే మనకి మన అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది రాష్ట్రంలో వాణిజ్యపరంగా సాగవుతున్న ముఖ్యమైన నూనె గింజల పంటలలో ఆముదం ఒకటి మంచి ఆదాయాన్నిచ్చే ఆముదం సాగులో పెట్టుబడికి తగినట్టుగా మంచి దిగుబడులు అధిక ఆదాయం పొందాలంటే సరైన పంట యాజమాన్యంతో పాటు తగిన శస్త్రరక్షణ కూడా చేపట్టాలి ముఖ్యంగా ఆగస్టు నుండి అక్టోబర్ మాసాల్లోని వాతావరణ పరిస్థితుల్లో ఆముదం పంటకు దాసరి పురుగు ప్రధాన శత్రువుగా ఉండి అధిక పంట నష్టం కలుగచేస్తుంది నామాల పురుగుగా కూడా పిలువబడే ఈ దాసరి పురుగు పొగాకు లద్దె పురుగు మరియు బూజు తెగుల నుంచి పంటను ఏ విధంగా కాపాడుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ఆముదం పంటని ఆగస్టు మాసం నుండి సెప్టెంబర్ మాసం వరకు ఈవెన్ అక్టోబర్ మాసంలో కూడా ఎక్కువగా ఆశించే పురుగు దాసరి పురుగు లేక నామాల పురుగు ఈ పురుగు ఆకుల అడుగు భాగాలను చేరి పత్రహరితాన్ని అంతా తిని తర్వాత కాయలని కాండాన్ని కూడా తొలిచి పంటని ఎక్కువ మోతాదులో నష్టపరుస్తుంది దీన్ని నివారించుకోవడానికి ముఖ్యంగా మనము ట్రైకోగ్రమ్మా అనే పరాన్నజీవులని ఎకరానికి 50,000 చొప్పున వదిలిపెడితే ఇవి లార్వాలని తిని పంట నష్టం కాకుండా నాశనం చేస్తాయి అంతేకాకుండా పురుగు తొలి దశలో ఉన్నప్పుడే ఎక్కువ మోతాదులో పురుగు మందులు జల్లినట్టయితే ఈ పరాన్నజీవులు కూడా నాశనం అవుతాయి కాబట్టి తొలి మోతాదుగా 5 మిల్లీలీటర్ల వేప నూనె 1 లీటర్ నీటిలో కలిపి పొలమంతా పిచికారీ చేసినట్టయితే తొలి దశలో ఈ పురుగు ఉధృతి తగ్గుతుంది తర్వాత ఇంకా పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే ఎసిఫేట్ లేదా డైక్లోరోవాస్ అనే మందును మనము
పొలమంతా ఒక గ్రాము మందును ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే ఈ దాసరి పురుగు వృద్ధిని తగ్గించుకోవచ్చు. ఇదే కాకుండా ప్రతి ఎకరం పొలంలో 8 నుంచి 10 పంగల కర్రలను నాటినట్లయితే పక్షులు ఆ కర్రల మీద కూర్చుని ఈ పురుగులను ఏరుకొని తినడానికి ఆస్కారం ఉంది కాబట్టి పంట నష్టం కాకుండా మనము కాపాడుకోవచ్చు. ఈ విధంగా మనము ఈ నివారణ చర్యలను చేపట్టినట్లయితే దాసరి పురుగును పంట నష్టం కాకుండా మనము యాజమాన్యం చేసుకోవచ్చు. ఈ ఆముదం పంటని దాసరి పురుగే కాకుండా పొగాకు లద్దె పురుగు అను ఇంకొక రకమైన పురుగు కూడా ఆశించి ఎన్నో విధాలుగా పంటని నష్టపరుస్తుంది కాబట్టి ఈ పొగాకు లద్దె పురుగు నివారణకి మనము తొలి దశలో అయితే వేప నూనెను 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మరియు పురుగు ఉద్ధృతి తెలుసుకోవడానికి లింగాకర్షక బుట్టలని మనం పొలంలో అక్కడక్కడ పెట్టినట్టయితే ఆ ఉద్ధృతి ఎంతగా ఉంటుందో మనకు తెలుస్తుంది. దీన్ని మనము నివారించుకోవాలంటే మనం మోనోక్రోటోఫాస్ 2 ml పర్ లీటర్ నీటికి కలిపి తొలి దశలో పిచికారీ చేసుకోవాలి. ఇంకా ఉద్ధృతి ఎక్కువ అయినప్పుడు నువాలురాన్ అనే మందును 1 ml పర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంతేకాకుండా ఈ పొగాకు లద్దె పురుగులు ఎక్కువ మోతాదులో పొలంలో ఉన్నప్పుడు మనము 10 కిలోల వరి తౌడుకి 1 కిలో బెల్లాన్ని 1 లీటర్ మోనోక్రోటోఫాస్ మందుని కలిపి మొత్తము మందునంతా ఆ తౌడులో మిశ్రమంగా తయారు చేసి ఉండలుగా తయారు చేసి మొక్కల మొదళ్లలో ఈ బెల్లం ఉండలని వేసినట్టయితే లార్వాలన్నీ మొదట్లోకి చేరి వాటిని తిని అన్నీ చనిపోతాయి. ఈ విధంగా మనం పొగాకు లద్దె పురుగును నాశనం చేసినట్టయితే మనకు పంట దిగుబడి తగ్గకుండా చాలా మంచి దిగుబడి తీసుకోవచ్చు. ముఖ్యంగా ఈ పొగాకు లద్దె పురుగు కూడా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో ఎక్కువ ఆశించి పంటను నష్టపరుస్తుంది. ఆముదం పంటని ఎక్కువగా ఖరీఫ్ సీజన్లో కంటిన్యూస్గా వర్షాలు పడినప్పుడు బూజు తెగులు ఆశిస్తుంది. కాబట్టి ఈ బూజు తెగులు వస్తుంది అనగానే తుఫాను హెచ్చరిక కంటే 6-8 గంటల ముందే మనము మోనోక్రోటోఫాస్ అనే మందును 1 లీటర్ నీటికి లేక ప్రొపికోనోజాల్ అనే మందును 1 లీటర్ నీటికి 2 ml కలిపి పొలమంతా పిచికారీ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ వర్షం వచ్చి ఆగిపోయిన తర్వాత కూడా మళ్ళీ ప్రొపికోనోజాల్ అనే మందుని 2 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ ఈ మధ్య కురిసిన వర్షాల మాదిరిగా కంటిన్యూస్గా 15 నుంచి 20 రోజులు వర్షాలు కంటిన్యూస్గా వచ్చి కంకులన్నీ బూజు వల్ల మాడిపోతే రైతులు ఏమీ బాధపడకుండా ఆ మొదటి గెల కంకులన్నిటినీ ఒక గోనె సంచి తీసుకొచ్చి కంకులన్నిటినీ తుంచి కొడవలితో ఆ సంచిలో వేసి దూరంగా తీసుకెళ్ళి కాల్చి వేయాలి. తర్వాత రెండవ గెల కోసము మనము మళ్ళీ ఎకరానికి 10 కిలోల యూరియా 5 కిలోల పొటాష్ పైపాటుగా వేసి మళ్ళీ నీటి తడులు ఇచ్చుకున్నట్టయితే మనకు మొదటి గెల నుంచి వచ్చే నష్టాన్ని ఈ 2వ గెల 3వ గెల ద్వారా పూరించుకోవచ్చు. కాబట్టి రైతులు బూజు తెగులు వచ్చిందనగానే ఆశాభంగం చెందకుండా దానికి సరైన నివారణ పద్ధతులు పాటించినట్లయితే ఆముదం పంట నుంచి మనము చాలా మంచి దిగుబడులు సాధించవచ్చును. పనికిరాని బంజరు భూముల్లో కూడా మంచి పోషక విలువలు కలిగిన పండ్లనిచ్చే తోటలు పండించుకోవచ్చు. మెట్ట ఉద్యాన పంటల సాగులో భాగంగా తెలంగాణ రాష్ట్ర బంజరు భూములు ఉసిరి, రేగు, కరొండ, సీతాఫలం, నేరేడు వంటి అనేక పండ్ల తోటల సాగుకు అనుకూలంగా ఉన్నాయి. అయితే అధిక ఔషధ గుణాలు, పోషక విలువలు కలిగిన ఉసిరికాయలకు మార్కెట్లో ఉండే డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని మెట్ట ఉద్యాన పంటగా ఉసిరి సాగు చేపట్టడం రైతుకెంతో లాభదాయకంగా ఉంటుంది. మెట్ట భూముల్లో ఉసిరి సాగు చేపట్టే రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు రకాల ఎంపిక, మొక్కల ఎంపికతో పాటు సాగు మెళకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బంజరు భూముల్లో సాగు చేసడానికి అనువైనటువంటి పండ్ల తోటలు చూసుకున్నప్పుడు ముఖ్యంగా మనకు మన రాష్ట్రంలో ఉసిరి, కరొండ, రేగు, సీతాఫలము, నేరేడు మరియు ఫాల్సా ఈ రకంగా ఈ పంటలు మనము సాగు చేసడానికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క పండ్ల తోటలో మనము సాగు చేసడానికి ముందు నాణ్యమైనటువంటి అంటు మొక్కలను మనము నమ్మకమైన నర్సరీల నుంచి మనం ఎన్నుకోవాలి. దీని కొరకు మనకు మన గవర్నమెంట్ నర్సరీస్ నుంచి లేదా మన ఉద్యాన విశ్వవిద్యాలయం యొక్క
ఫామ్స్లో అందుబాటులో ఉన్నటువంటి మొక్కలను మనం ఎన్నుకోవాలి. ఈ రకంగా తీసుకున్నప్పుడు మనకు ముఖ్యంగా ఉసిరి విషయానికి వచ్చినప్పుడు ఉసిరి అంటు మొక్కలను మనము నాణ్యమైన చెట్ల నుంచి అంటుకొని తీసుకుని వాటి మీద అంటుకట్టిన మొక్కలను మనం ఎన్నుకోవాలి. ఉసిరిని సాగు చేసుకునేటప్పుడు ముఖ్యంగా ఒకే రకాన్ని ఎప్పుడు వేసుకోకూడదు. మనకు అధిక దిగుబడి రావడానికి రెండు మూడు రకాలను మనము నాటుకోవడం మంచిది. ఈ రకంగా తీసుకున్నప్పుడు మనకు నరేంద్ర 7 అనే రకము, నరేంద్ర 10 అనే రకము మరియు చెకి అనే రకాన్ని మనం వేసుకోవడం ద్వారా మనకు మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ముఖ్యంగా ఈ యొక్క మొక్కలను నాటేటప్పుడు మనము ఈ యొక్క ఎండాకాలంలోనే గుంతలను మనం తీసుకోవాలి. 1 మీటర్ ఎడల్పు లోతు ఎత్తునటువంటి గుంతలను మనము ఎండాకాలం తీసుకోవాలి. ఎటు చూసినా మనకు నీటి సదుపాయం ఉంటే మనకు 6x6 మీటర్లు లేదా మనకు వర్షాధారంగా ఉన్నప్పుడైతే 8x8 మీటర్లు ఎడంలో మొక్కలను గుంతలను మనము నాటుకోవాలి. ఈ యొక్క గుంతల్లో మనకు పశువుల పెంట 1 20 కిలోలు, 100 గ్రాముల పాళ్ళల పౌడర్ను మరియు 1 కిలో సూపర్ ఫాస్ఫేట్ కలుపుకొని గుంతలు నిమ్ముకొని జూన్ జూలై మాసంలో మొక్కలను మనము నాటుకోవాలి. నాటేటప్పుడు ముఖ్యంగా ఆ యొక్క అంటు జాయింట్ 15 నుంచి 20 సెంటీమీటర్ల పైభవన ఉన్నట్టు చూసుకోవాలి. నాటిన తర్వాత మరి ఈ యొక్క చెట్లు ఎగిరిచి మరి పెరుగుతున్నప్పుడు చెట్ల యొక్క కాండము సైడ్ నుంచి వచ్చేటువంటి చిన్న చిన్న ఈగులను తీసివేసి ఒక మొక్కను మనము ఒక మీటర్ వరకు పెరగనివ్వాలి. పెరగనిచ్చిన తర్వాత దాని పైభవనం కత్తిరించి 2-3 కొమ్మలను మనము పెరగనివ్వాలి. ఆ రకంగా వాటిని మనము కత్తిరించుకుని ఒక మనకు గొడుగు ఆకారంలో వచ్చినట్టు చూసుకోవాలి. ఈ రకంగా చూసుకున్నప్పుడు మనకు ఎక్కువ కొమ్మలు రావడం ద్వారా మరియు ఎక్కువ ఫలసం రావడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత వచ్చినప్పుడు ఈ యొక్క ప్రతి సంవత్సరం మనకు కావాల్సినటువంటి ఎరువులను జూన్ జూలై మాసంలో మనము వేసుకోవాలి. దీనికి మనకు ఒక మొదటి సంవత్సరం చెట్లకు 10 కిలోల పశువుల ఎరువు, 200 గ్రాముల యూరియా, 300 గ్రాముల సూపర్ ఫాస్ఫేటు, 100 గ్రాముల పొటాషియం ఎరువులను మనము వేసుకోవాలి. ఈ రకంగా ఈ ఎరువులను మనము వేసుకుని ప్రతి సంవత్సరం ఆ యొక్క ఎరువుల మోతాదును పెంచుకుంటూ అంటే డబుల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ రకంగా మనకు 5-6 సంవత్సరాలు పెరిగిన చెట్లకు మనము 1 కిలో యూరియా, 2 కిలోల సూపర్ ఫాస్ఫేటు, 1/2 కిలో పొటాషియం వేసుకోవాలి. ఈ రకంగా మనము ఎరువులను వేసుకున్నప్పుడు మనకు అధిక ఫలసాయం రావడానికి ఆస్కారం ఉంటుంది. పాడి పశువుల పోషణలో వాటి ఆరోగ్య సంరక్షణ ప్రధానమైన అంశం. పశువులను అనేక రకాల వ్యాధుల బారి నుంచి జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడే పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. ఇటీవల కాలంలో ముఖ్యంగా తెలుపు జాతి పశువుల్లో అంటే గోవుజాతి పశువుల్లో కనిపిస్తున్న వ్యాధి లంపీ స్కిన్ వ్యాధి. కణితెల వ్యాధిగా గుర్తించబడ్డ ఈ వ్యాధి ప్రాణాంతకం కాకపోయినప్పటికీ పశువుల శరీరంపై కణితలను కలగచేసి పాల ఉత్పత్తి క్షీణించేందుకు కారణమవుతుంది. వైరస్ ద్వారా వ్యాప్తి చెందే ఈ వ్యాధిని తెలంగాణ రాష్ట్రంలోని పశువుల్లో గత ఏడాది గుర్తించబడింది. కొత్తగా పశువులకు సమస్యను కలుగజేస్తున్న ఈ లంపీ స్కిన్ వ్యాధి లక్షణాలు, నివారణ చర్యల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. లంపీ స్కిన్ వ్యాధి ఈ మధ్యకాలంలో పశువులని కుంగదీస్తుంది. ముఖ్యంగా తెలుపు జాతి పశువుల్లో ఎక్కువగా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. అంటే తెలుపు జాతి అంటే గోజాతికి సంబంధించిన పశువుల్లో ముఖ్యంగా కనబడుతుంది. కానీ గోజాతి గేదె జాతి పశువులలో వ్యాధి ప్రబలినటువంటి ఎటువంటి సమాచారం అయితే మనకు లేదు, కానీ బట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే శరీరం పైన కణితులు ఏర్పడడం ప్రధానమైన లక్షణం. దానిలో ఉత్పత్తి అంటే ఉత్పత్తి క్షీణించడం వల్ల పశువు వల్ల కలిగే ఈ ఉత్పత్తి వల్ల నష్టాలు కలగడం మూలంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ వ్యాధి ఏంటంటే ఈ లంపీ స్కిన్ వ్యాధి వాడక భాషకు వచ్చేసరికి చర్మ దుద్దుర్ల వ్యాధి అని, ముడత చర్మ వ్యాధి అని రకరకాల పేర్లు అయితే అందుబాటులో ఉన్నాయి. కానీ ఇది మొట్టమొదటిసారిగా మన దేశంలో పోయిన సంవత్సరమే మొట్టమొదటిసారిగా గుర్తించడం జరిగింది. దాని తర్వాత వివిధ రాష్ట్రాలతో పాటు మన తెలంగాణలో కూడా డిసెంబర్ మాసంలో గుర్తించడం జరిగింది. మొదటిసారిగా వికారాబాద్ జిల్లాలో పరిగి మండలంలో రూప్ఖాన్పేట అనే గ్రామంలో ఒక మనము ఈ సంబంధిత లక్షణాలు ఉన్నటువంటి పశువు నుంచి నమూనాలు సేకరించి ఈ నమూనాలు మధ్యప్రదేశ్లోని భోపాల్ వ్యాధి నిర్ధారణ కేంద్రానికి పంపించడం జరిగింది. అక్కడ వాళ్ళు ఈ వ్యాధి లంపీ స్కిన్ వ్యాధి నిర్ధారించిన పిమ్మట మన భారత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశానుసారంగా మనం దాని చర్యలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. పాక్స్ గ్రూప్కు చెందినటువంటి లంపీ స్కిన్ డిసీజ్ వైరస్ అనే ఒక సూక్ష్మాతి క్రిమి వల్ల
ఈ వ్యాధి ముఖ్యంగా ఈ పశువులలో సంక్రమిస్తూ ఉంటుంది. ఇదే రకమైనటువంటి వ్యాధి ఈవెన్ గొర్రెల్లో మేకల్లో కూడా వస్తుంది. కాకపోతే ఏంటంటే అది కూడా పాక్స్ జాతికి చెందిన వైరస్ అయినప్పటికీ దాని రూపాలు వేరువేరు ఉండడం మూలాన వ్యాధి లంపీ స్కిన్ అనేది ఏదైతే పశువులలో వస్తుందో ఒక్కదా పశువు నుంచి మరి గొర్రెలకు మేకలకు సంక్రమించేటువంటి అవకాశం అయితే లేదు. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే పశు ఆరోగ్య సంస్థ ఇచ్చిన ఆదేశానుసారంగా ఇది ఎటువంటి మనుషులకు సంక్రమించే వ్యాధి కాదు. తర్వాత ప్రాణాంతకం కాకపోయినప్పటికీ ఉత్పత్తి పరంగా దీని ప్రభావం చాలా ఉంటుంది, కాబట్టి నష్టం వాటిల్లుతుంది. కాబట్టి వ్యాధి ప్రధానమైన లక్షణాలు ఏంటంటే వ్యాధి క్రిమి ఏదైతే సూక్ష్మ క్రిమి ఉందో అది ఒకసారి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత దాదాపుగా 4 నుంచి 10 రోజుల వ్యవధిలో లక్షణాలన్నీ కూడా బయటపడుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ వైరస్ దాదాపు మన పశువు శరీరంలో 28 రోజులు అంటే దాదాపు 4 వారాల వరకు కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. మొదట లక్షణం మొట్టమొదటిగా వైరస్ శరీరంలోకి వచ్చిన తర్వాత జ్వరం స్టార్ట్ అవుతుంది. స్వల్ప జ్వరం మామూలుగా 104-105 డిగ్రీల ఫారెన్హీట్ వరకు కూడా జ్వరం ఉండే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ప్రధానమైనది ఏంటంటే శరీరంపై కణితులు ఏర్పడతాయి అన్నమాట. కణితులు అనేది 2 నుంచి 5 సెంటీమీటర్ల వ్యాసంతో శరీరంలో మెడ ప్రాంతము, తలకాయ ప్రాంతము, తర్వాత వెనుక తొడల భాగంలో, వీపు భాగంలో కణితులు అనేది వివిధ వ్యాసార్థంతో పెద్ద సైజు, చిన్న సైజు, డిఫరెంట్ సైజెస్తో ఏర్పడతాయి అన్నమాట. ఇవి క్రమేణా కొన్నేమో దాంట్లో అవి క్షీణించే అవకాశం ఉంది. మరి కొన్ని మాత్రము చాలా పెద్దగా అయిపోయి పగిలి అల్సర్స్గా మారి రక్తస్రావం జరిగి తర్వాత పశువుని చాలా నీరసింపజేస్తాయి అన్నమాట. అంతేకాకుండా కాళ్ళ మధ్య భాగంలోను మన గంగడోల్ అంటాం, డ్యూలప్ అంటాం, ఆ రీజియన్లో కూడా నీరు చేరి వాపు రావడం మూలాన పశువు నీరసించిపోతుంది. తర్వాత పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. దీని మూలంగా ఏంటంటే రైతుకు తీవ్ర నష్టం జరుగుతూ ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది లేగదూడలు అంటే చిన్న పశువులు అప్పుడే పుట్టి అంటే తక్కువ వయసు ఉన్నటువంటి దూడలలో ముఖ్యంగా దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దాని తల్లి నుంచి దీనికి కావాల్సినటువంటి యాంటీబాడీస్ కానీ ఉండవు. తర్వాత దీనికి మనం వ్యాక్సినేషన్ చేసే అవకాశం లేదు. మన ఈ ఎన్విరాన్మెంట్లో అంటే వాతావరణంలో ఆల్రెడీ వైరస్ ఉంది కాబట్టి దీనికి ప్రధానంగా ఈ లేగదూడలు ఈ వ్యాధి ఎక్కువగా ప్రభావం అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దీని ముఖ్య వ్యవస్థలైనటువంటి శ్వాసకోశ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థల మీద దీని ప్రభావం చూపడం వల్ల వీటిల్లో మరణాలు సంభవించే అవకాశం కూడా ఉంది. ఇది వైరస్ వ్యాధి కాబట్టి నివారణ అనేది చాలా ముఖ్యమండి. నివారణ అంటే మన భారత ప్రభుత్వము ఇది మొట్టమొదటిసారిగా గుర్తించబడ్డ వ్యాధి కాబట్టి భారత ప్రభుత్వము మన దగ్గర అయితే మన దేశంలో దీనికి కావాల్సిన లంపీ స్కిన్ డిసీజ్ వ్యాక్సిన్ అనేది అయితే మన దేశంలో లభ్యత లేదు. కాబట్టి ఇదే జాతికి చెందినటువంటి గోట్ పాక్స్ అనే వ్యాక్సిన్ మనకు భారత ప్రభుత్వం వారు వాడవచ్చని మనకు ఆదేశాలు ఇచ్చారు. దాని అనుసారంగా మనము మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు కూడా మనం ఈ గోట్ పాక్స్ వ్యాక్సిన్ సరఫరా చేయడం జరిగింది. ఎక్కడైతే మనం వ్యాధిని గుర్తిస్తామో, వ్యాధి కలిగినటువంటి పశువుని గుర్తిస్తామో దాని సుమారుగా 5 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి పశువులన్నిటికి కూడా ఇచ్చుకుంటూ వచ్చినట్టయితే కొంతమేర మనకు లబ్ధి అనేది చేకూరుతుంది. తర్వాత వ్యాధి వచ్చిన తర్వాత లక్షణాలు ఏర్పడిన తర్వాత మాత్రము తప్పనిసరిగా మనం వ్యాక్సిన్ ఇవ్వకూడదు. అండ్ తర్వాత దానికి ఏంటంటే దానికి సరియైన చికిత్స అందించాలి. ఇది వైరస్ వల్ల వస్తుంది కాబట్టి దీనికి సరియైన మందులు లేకపోయినప్పటికీ లక్షణాలకు అనుగుణంగా మనం సరియైన సమయంలో కనుక మనము చికిత్స అందించినట్టయితే మన సాధ్యమైనంత మేర మనం లబ్ధి చేకూరుతుంది. కాబట్టి లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలో ఉన్నటువంటి పశువైద్య కేంద్రాన్ని, పశువైద్యుని కనుక సంప్రదించినట్టయితే వాళ్ళు ఆ లక్షణాలకు అనుగుణంగా వాళ్ళు మందులు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా నివారణ ఉపాయంగా కూడా మేము గోట్ పాక్స్ అనేది మన దగ్గర ఉత్పత్తి ఉంది కాబట్టి మేము గోట్ పాక్స్ వ్యాక్సిన్ని కూడా చాలా వరకు మేము ఫీల్డ్కి సరఫరా చేస్తున్నాం. మా కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు, సూచనలు మాకు తెలియపరచవలసిన మా చిరునామా నా కోటి రత్నాల మాగాణి, కేర్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామాంతపూర్, హైదరాబాద్ 5000013. మా ఇమెయిల్ ఐడి nakotirathnalamagani@gmail.com. ఇది ఈనాటి నా కోటి రత్నాల మాగాణి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.